Hi friends, welcome to our channel. Nenu Milakshmi Prasanna. Ee roju man recipe vachesi raw mango sweet chutney. Idi tiyya tiyaga pulla pulla ga karam karam ga chaala baaguntundi. Deenni manam idli, dosa, puri, chapati, bread endulo tinna chaala tasty ga untundi. Pillalaku ilane uttadaina gaani plate lo vesiste jam laaga ishtanga tinestaru. దీని కోసం నేను 5 పచ్చి మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి తీసుకున్నాను. ఇలా క్లాత్ తో తుడిచి ఆరబెట్టి తీసుకోండి. తడి మాత్రం అస్సలు ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు వీటిని పీలర్ తో పీల్ చేసి తీసుకోండి. ఇలానే అన్ని మామిడికాయలను పీల్ చేసి తీసుకోండి. ఇలా అన్ని మామిడికాయలు పీల్ చేశాక వీటన్నిటిని గ్రేట్ చేసి తీసుకోండి. అన్ని మామిడికాయలను ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ తురుము 1/2 kg దాకా వచ్చింది. ఇప్పుడు మామిడికాయ తురుము ఎంత weight ఉందో బెల్లాన్ని కూడా అంతే తీసుకోండి. ఇది 1 kg బెల్లం. ఇందులో సగం అంటే 1/2 kg బెల్లాన్ని ఇలా పొడి చేసి తీసుకోండి. లేదంటే మీరు తురుమేనే తీసుకోండి. మామిడికాయ తురుము ఎంత weight ఉంటే బెల్లం కూడా అంతే weight లో తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును బెల్లాన్ని కూడా ఈ బౌల్ లో వేసుకొని మిక్స్ చేయండి. ఇలా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ పై pan పెట్టి అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మామిడికాయ బెల్లాన్ని ఇందులో వేసి ఉడికించండి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి. మంటను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించండి. చూడండి ఇలా వేళ్ళ మధ్యలో పెట్టుకుంటే ఇలా తీగలాగా వస్తే మనకు పాకం వచ్చినట్లు. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ salt, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసి బాగా కలుపుకోండి. ఇలానే 2-3 నిమిషాలు కలుపుతూ ఉడికించండి. అంతేనండి మనకి రా మ్యాంగో స్వీట్ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.